హలో హవ్ ఆర్ యూ, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మధు. సో ఈరోజు వీడియోలో అయితే నేను హ్యాపీ మూమెంట్స్ షేర్ చేయబోతున్నాను. సో ఆఫ్టర్ నా ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత అనమాట. సో ఇది వచ్చేసి మా బుజ్జి బంగారం మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మా పాప పుట్టాక ఫస్ట్ వినాయక చవితి అనమాట. సో నేను జస్ట్ డెలివరీ అయ్యాక 21 డేస్ చేస్తారు కదా, సో అది అయిపోయాక వెంటనే వినాయక చవితి వచ్చిందనమాట. ఐ థింక్ ఒక 4-5 డేస్కే వచ్చినట్టుంది. సో నేను సీ సెక్షన్ అదంతా జరిగింది కాబట్టి నేను ఎక్కువగా కింద కూర్చుని పూజ చేయడం ఇలాంటివి చేయలేను కదా. సో అందుకని అంతా కూడా మా హస్బెండే చేసుకున్నారు ఈ ఇయర్ పాపం. అండ్ నేను మా పిన్ని గారు జస్ట్ అలా అందించాము అన్ని. అండ్ మీరు నన్ను చూస్తే అర్థమవుతుంది. సో ప్రాపర్గా అంటే ఫాస్ట్గా నార్మల్గా ఎప్పుడు ఉండేలాగా వాక్ కూడా చేయలేకపోతున్నాను. అంటే అప్పుడే జస్ట్ 21 డేస్ అయింది కాబట్టి సర్జరీ అయ్యి. అండ్ ఇదిగోండి మా నందు పెరిగిన తర్వాత, ఐ మీన్ ఊహ తెలిసాక వాడికి ఇది ఫస్ట్ వినాయక చవితి. అండ్ పాప అంటే పాప పుట్టినప్పటి నుంచి వాడు ఇంకా పిచ్చి అనమాట, నా చెల్లి అనుకుంటూ. యాక్చువల్గా వాడు కడుపులో ఉన్నప్పుడు కూడా అలాగే అంటూ ఉండేవాడు, పాప ఉంది అని, చెల్లి చెల్లి అని పిలుస్తూ ఉండేవాడు. అలాగే చెల్లె వచ్చింది. అండ్ ఆ విఘ్నేశ్వరుణ్ణి నేను పాపకు చూపిస్తాను ఫస్ట్ అని జిద్దు చేస్తుంటే అలా తీసుకొచ్చారు. ఇంకా వాడిని కాదనలేక, సో బెడ్ మీద పెట్టకూడదు, బట్ వాడు పెట్టేశాడు ఆల్రెడీ దేవుణ్ణి. ఇంకా చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా, సో అందుకని మేము కూడా ఎక్కువగా ఏం వద్దని చెప్పలేదన్నమాట. అది కూడా పాపకి వాళ్ళ చెల్లికి చూపిస్తాడంట ఫస్ట్. అండ్ మా వారు అండ్ మా నందని ఇద్దరు కూడా ఇంకా విఘ్నేశ్వరుని పూజ మొదలెడుతున్నారు. అండ్ పాపం ఈ ఇయర్ అయితే మా హస్బెండే చేసుకున్నారు పూజ. సో నేను అలా జస్ట్ కూర్చుని ఎలాగ ఏంటి అని అడుగుతుంటే చెప్తూ ఉన్నాను చీరలో కూర్చుని, అంతే దూరంగా కూర్చుని. సో ఈ ఇయర్ వినాయక చవితి అయితే ఇలా జరిగిందనమాట. సో వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి చేసుకున్నారు, మా నందు వాళ్ళ డాడీ ఇద్దరు. అండ్ ఇంట్లో పాప వచ్చాక మాకు ఫస్ట్ ఫెస్టివల్ ఇది. సో ముగ్గురం కాస్త, ఇప్పుడు 4 అయ్యాము ఈ ఇయర్. చాలా హ్యాపీ మూమెంట్స్. మేము అనుకున్నట్టే మాకు మా మమ్మీ వచ్చేసారు, మా పాప అమ్మాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాలనుకున్నాము. అండ్ అలాగే కుదిరింది కాబట్టి అందరం హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇదిగోండి మా పిన్ని గారు పాపం. నాకు మమ్మీ లేరు కాబట్టి, అంటే మమ్మీ ఉండుంటే నేను మేబీ అక్కడే వెళ్ళేదాన్ని, బట్ మమ్మీ లేరు కాబట్టి నేను మా ఇంట్లోనే ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడే చేసుకోవాలనుకున్నాను డెలివరీ కూడా, సెకండ్ ప్రెగ్నెన్సీ కదా అని. సో డాడీ వాళ్ళు రమ్మన్నా వెళ్ళలేదన్నమాట. అండ్ మా పిన్ని గారు వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి. ఆఫ్టర్ డెలివరీ ఆవిడే ఉండి చూసుకున్నారు, బాలింత సేవ అంతా కూడా ఆవిడే చేశారు. మా అత్తయ్య గారు కూడా వచ్చారనమాట. సో ఇద్దరు కలిసి చేశారు. అండ్ ఇదిగోండి మా బుజ్జి బంగారం. మా హస్బెండ్ ఇంక ఫస్ట్ దానికి కూడా కొంచెం బొట్టులా పెడదామని అలా జస్ట్ గంధం పెట్టారు. సో క్యూట్గా భలే ఉంది బుజ్జమ్మ ఆ రోజు. ఇంకా జస్ట్ 21 డేసే కాబట్టి అలా మూమెంట్స్ ఇస్తూ ఉంది అనమాట, చూస్తూ ఉంది ఏంటి అంత. అబ్జర్వేషన్ బాగా చేస్తుందండి, మన అందు కూడా చిన్నప్పుడు అలాగే చేసేవాడు. సో ఈ హ్యాపీ మూమెంట్స్, ఈ వీడియోస్, బర్త్ బ్లాగ్స్ అన్నీ కూడా, దాని తర్వాత జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉన్నాను మీతో. సో కమింగ్ బ్లాగ్స్లో ఇంకా చూడొచ్చు మీరు బారసాల ఎలా చేసాము, అండ్ ఇంకా ప్రెగ్నెన్సీకి డెలివరీకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూస్తారు. ఇదిగోండి విఘ్నేశ్వరిని నేనే కూర్చోబెడతాను అనేసి మళ్ళీ వాళ్ళ డాడీ చేతిలోంచి తీసేసుకుంటున్నాడు వాడు. అంటే జేజ దేవుడు అన్నది తెలుస్తుంది వాడు ఇంకా 2.5 ఇయర్స్ అప్పటికి కాబట్టి. ఇంకా వాడికి అంటే బొమ్మలాగా ఉంది కదా ఇది, ఆడుకునేది అన్నట్టు అనుకుంటున్నాడు, చెప్తే వింటాడనమాట. సో విఘ్నేశ్వరుడు అంటే జేజ నాన్న, మనం జేజకు పూజ చేయాలని చెప్తున్నారు వాళ్ళ డాడీ. అయితే నేనే పెడతాను, నేనే కూర్చోబెడతాను అంటున్నాడు. అదిగోండి సో ఇద్దరు కలిసి ఫైనలీ విఘ్నేశ్వరుని అయితే అలా కూర్చోబెట్టారు.
అండ్ ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్స్ ఏమంటారు మాకు బూస్టప్ని ఇస్తాయన్నమాట. మీ లైక్స్ కానీ మీ కామెంట్స్ కానీ, వెదర్ అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. అండ్ ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి మా బుజ్జి పాప కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అదండి విఘ్నేశ్వరుడు పూజ అయితే ఫైనల్గా ఇలా చేసేసుకున్నాము. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అనమాట, సో ఆయనే చేసుకున్నారు. అండ్ చిన్నగా ఒక 3 నైవేద్యాలు అయితే చేసిచ్చాము మా పిన్ని గారు నేను కలిసి సింపుల్గా, ఎందుకంటే మనకి ఇంకా మనకి బాగాలేనప్పుడు అసలు పూజ ఎగ్గొట్టేయడం కన్నా పూజ చేసుకుని స్వామికి ఏదో ఒక నైవేద్యం సమర్పించుకోవడం బెస్ట్ అని అనుకున్నాం అప్పటికి, ఎందుకంటే డెలివరీ అయ్యి జస్ట్ అప్పుడే అయ్యింది కాబట్టి, జస్ట్ ఒక 21 డేస్ కాబట్టి ఇంకా అలా కానిచ్చామన్నమాట. లేదంటే ప్రతిసారి నేను 9 నైవేద్యాలు చేసుకుంటాను విఘ్నేశ్వరుడికి, సో అవన్నీ కుదరలేదు. ఓకే ఇట్స్ ఓకే అనుకున్నాము, ప్రతి ఇయర్ మనం అనుకున్నట్టు అవ్వదు కాబట్టి, బట్ ఈ హ్యాపీనెస్ అంతా మా బుజ్జమ్మ తెచ్చింది మాకు కాబట్టి, సో అందరం హ్యాపీగా ఉండి స్వామిని అలా దండం పెట్టుకున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో బార్సాల వీడియోస్ అండ్ thank you.
మా బుజ్జి బంగారాన్ని కూడా మేము కంకణం కట్టామన్నమాట. సో వినాయక చవితికి మనందరం కూడా ఇంట్లో పూజ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కంకణం కథలో పెట్టుకుని తర్వాత కట్టుకుంటాం కదా. సో అలాగే లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి మా నంది ఉన్నాడు మాతో. సో ఇప్పుడు మా బుజ్జమ్మ కూడా ఉంది. సో మొత్తం 4 అయ్యామన్నమాట. సో మా బంగారానికి కూడా కంకణం కట్టాము. ఎంత క్యూట్ క్యూట్గా ఉందో అసలు. అండ్ వాళ్ళ అన్నయ్య ఆడుకుంటున్నాడు, దాని క్యూట్నెస్కి వాడు అసలు దాంతోనే ఉంటాడు. అండ్ పాప కూడా అలాగే అండి, ఎఫెక్షన్ ఏంటో అర్థం కాదు మరి. వాళ్ళ అన్నయ్య కనబడితే చాలు అసలు, అంటే ఆ 1 మంత్ లోపలే తను అలా బిహేవ్ చేసేది. వాడు ఎట్టుంటే అటే చూడటము, వాడు మాట వినబడితే చాలు అటు ఇటు తిరిగి తిరిగి చూడడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు 5 మంత్స్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు కమింగ్ వీడియోస్లో చూడొచ్చు అవన్నీ. సో ఇదండి మా బుజ్జి బంగారంతో వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ బర్త్ బ్లాగ్స్ ఇవన్నీ డెలివరీ అప్డేట్స్, అంటే డెలివరీ తర్వాత ఎలా జరిగాయి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను. నాకు చాలా టైం పట్టింది, వెంట వెంటనే షేర్ చేయలేకపోయాను. డ్యూ టు బేబీని నేను ఒక్కదానే చూసుకోవాలి, అండ్ టాడ్లర్ నా బాబు ఉన్నాడు, వాడిని హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయడానికి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాయిస్ ఆఫ్ మధునైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. టేక్ కేర్ ఆల్, బాయ్ బాయ్.